కోఆపరేటివ్ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగా నిలుస్తూ సుమారు 44 ఏళ్ల చారిత్రక ప్రయాణంలో బ్యాంకు ఖాతాదారుల నమ్మకానికి భరోసాగా ఇస్తూ కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ 1,722 కోట్ల టర్నోవర్ కలిగి 12.39 కోట్ల రూపాయల నికర ఆదాయం ఆర్జించడం జరిగిందని కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ప్రెసిడెంట్ చిట్టూరి రవీంద్ర వెల్లడించారు. ఉంటే దాంట్లో ఒక బ్యాంక్గా టైర్ 3లో ఉంది. అంటే 1,043 కోట్ల 1,039.13 కోట్లు డిపాజిట్స్, 688.8 కోట్లు లోన్స్, ఇన్వెస్ట్మెంట్లు 444.56 కోట్లుగా ఉన్నవి. మొత్తం టోటల్ ఈ బ్యాంక్ ఉన్నటువంటి రిజర్వ్స్ 159.79 కోట్లు. ఈ సంవత్సరం లాభం మన బ్యాంక్కి 7,40,00,000 రూపాయలు, ఇన్కమ్ ట్యాక్స్ పోను 12,39,00,000 రూపాయలు ప్రాఫిట్ ఉంది. ఈ సంవత్సరం కూడా మన బ్యాంక్కి 15% డివిడెండ్ ఇవ్వాల్సిందిగా బ్యాంకు మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్పిఏలో కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం బెటర్మెంట్గా ఉంది. లాస్ట్ ఇయర్ 2.22 ఉంటే ఈ సంవత్సరం 1.21గా ఎన్పిఏ ఉంది. ఇవన్నీ కూడా ఈ సిగ్నిఫికెన్స్ అన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్లో వెల్ మేనేజ్డ్ బ్యాంక్గా మన బ్యాంక్ కూడా ఉంది అని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నా. అదేవిధంగా సిఆర్ఏఆర్ కూడా 17.21 ఉంది. ఈ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్స్ గైడ్లైన్స్ తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి బ్యాంకు మంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళ యాక్ట్ను కూడా కంప్లీట్గా మేము ఫాలో అవుతున్నామని చెప్పేసి ఈ బ్యాంక్ ఈ సంవత్సరం కూడా మంచి లాభాలు గడించింది. అదేవిధంగా అన్ని టెక్నికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆర్టీజీఎస్, నెఫ్ట్ అన్నీ కూడా మన బ్యాంకులో ఉన్నాయి. అది కాకుండా ఫోన్పే అండ్ గూగుల్ పే కూడా రేపు మన జనరల్ బాడీ మీటింగ్లో లాంచ్ చేస్తాం. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలు రావడం జరిగింది. మన అతిపెద్ద బ్యాంక్ మన బ్యాంక్ కూడా ఉంది అని చెప్పేసి అందరినీ తెలియపరుస్తున్నా. ఓ పెట్రోల్ పంప్ ఉంటుంది, ఒక కళ్యాణ్ మండపం ఉంటుంది, ఒక సాలూన్ అటువంటి వాడికి ఎలాగైనా కట్టగలడం, అటువంటి అతనికి రిలాక్స్ మనం చేసుకుంటాం. కానీ ఓవరాల్గా మాత్రం 2 క్రోర్స్ సింగిల్ పర్సన్, 3 క్రోర్స్ గ్రూప్. ఎన్పిఏ విషయంలో ఈ సంవత్సరం కూడా చాలా బాగా రికవర్ అయింది ఎన్పిఏ. అందువల్ల బ్యాంకులకి కస్టమర్ మీట్ పెట్టి ఇప్పుడు ఏదైతే మీకు చెప్పామో ఆ మీటింగ్లో ఈ 10 లాక్స్ కూడా చెప్పడం జరిగింది. ఇది ఇంకొక ఇవ్వడానికి మనకున్న కెపాసిటీ అది రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారంగా అండ్ క్యాలిక్యులేషన్ ప్రకారంగా. కానీ అలా సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.